జూన్ నెలలో కాకినాడలో రైసు సీజ్ చేశారు. పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ స్వయంగా నాదెండ్ల మనోహర్ గొడౌన్లోకి వెళ్ళి పరిశీలించి ఆ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని అక్టోబర్లో విడిచిపెట్టేశారు. నవంబర్ నెలాఖరున సాక్షి పత్రికలో 16 కోట్ల రూపాయలు తీసుకున్న మంత్రి రైస్ మిల్లర్లతో రాజీ పడ్డారంటూ కథనం వచ్చింది. నవంబర్ 28వ తారీఖున దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. 29వ తారీఖున కాకినాడలో పర్యటించారు. కాకినాడలో ఆయన కాకినాడ సీపోర్ట్లో వెళ్ళి చాలా సీరియస్ అయ్యారు. అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల్ని నిలదీశారు. అధికారులతో వదిలిపెట్టలేదు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కూడా ఆయన నిలదీశారు. కొండబాబు తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఇన్నాళ్ళుగా రైస్ మాఫియా జరుగుతుంటే ఏం చేస్తున్నారన్నట్టుగా నిలదీశారు. ఇదంతా దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్కి సివిల్ సప్లైస్ శాఖతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కి పోర్ట్స్ డిపార్ట్మెంట్తో సంబంధం లేదు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా అటవీ శాఖ వంటి వివిధ శాఖలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్కి సంబంధం లేని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎలాంటి పరిణామాలకు తావిస్తుంది? ఆయనకు పేరుకు ఉప ముఖ్యమంత్రి, కానీ రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి పదం అనేది 6 వేలు లాంటిదే. ఆయనకి ఇతర శాఖల్లో వేలు పెట్టే అధికారం లేదు. కానీ ఆయన ఈరోజు నేరుగా సివిల్ సప్లైస్ వ్యవహారాల్లో, కాకినాడ పోర్టు వ్యవహారాల్లో తలదూర్చారు, వేలెట్టారు, వార్నింగ్లు ఇచ్చారు, గట్టిగానే హెచ్చరించారు. తనను కూడా ఖాతరు చేయటం లేదని అధికారుల మీద కస్సు బుస్సులాడారు. ఎక్కడి దారి తీస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న మాట తన చేతుల్లో లా అండ్ ఆర్డర్ లేదని. ఈరోజు కూడా ఆయన అదే మాట ప్రస్తావించారు. లా అండ్ ఆర్డర్ ఉంటే ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ లేకపోవడంతోనే మొత్తం ప్రభుత్వంలో ఆయన బాధ్యత లేనట్ట. ఉంటే ఇప్పుడు ఆయన కాకినాడ పోర్ట్ని ఏ రకంగా సరిదిద్దుతారు? చాలా సీరియస్ అయ్యారు. కాకినాడ సీపోర్ట్ నుంచి రైస్ అక్రమాలు ఆగడం లేదంటూ ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. 6 నెలలుగా తను వేచి చూస్తున్న ఎటువంటి మార్పు లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరి స్వయంగా ఆయన పార్టీకి చెందిన నెంబర్ 2 నాయకుడు, నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సివిల్ సప్లైస్ శాఖలో అక్రమాలు జరుగుతుంటే, రేషన్ బియ్యంలో దందా నడుస్తుంటే, మాఫియా కొనసాగుతుంటే బాధ్యత ఎవరిది? తన పార్టీకి సంబంధించిన నాయకుడు పాత్ర ఎంత? అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కాకినాడకే చెందిన తోట సుధీర్ పాత్ర ఎంత? తోట సుధీరు, నాదెండ్ల మనోహర్ ఇద్దరు అక్కడ రైస్ ఎగుమతిదారులతో రాజీ పడ్డారన్న కథనాల వెనక వాస్తవం ఎంత? అవన్నీ సరి చేయకుండా, ఇంటి గుట్టు సరి చేసుకోకుండా వీధిలో అధికారుల మీద, చిన్న చిన్న సిబ్బంది మీద కన్నెర్ర చేసిన, అంతకన్నా సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ సాధించేదే ఉంటుంది? తనకు సంబంధం లేని శాఖలో వేలెట్టి, తనకు ప్రమేయం లేనటువంటి శాఖ సిబ్బంది మీద నేరుగా పోర్టు సిబ్బంది మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారుల మీద కూడా పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడారు. నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి లేఖ రాయబోతున్నట్టు హెచ్చరించారు. కాకినాడ సీపోర్టు కేంద్రంగా గంజాయి సహా అనేక రకాల నార్కోటిక్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని, కసబ్ లాంటి తీవ్రవాదులు కూడా ఆంధ్రప్రదేశ్లో నేరుగా వచ్చి దాడి చేయడానికి అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద సిఐడి కాదని, ఏకంగా సిబిఐయే చొరవ చూపేలా తాను ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా హెచ్చరించారు. ఇదంతా దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్ ఏం చేయదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ ఇంతగా ఆందోళన పడి, ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేసి, ఇంతగా ఆవేదన చెందినప్పటికీ తన పార్టీకే చెందినటువంటి మంత్రి శాఖలో పరిస్థితులు ఎందుకని చక్కదిద్దబడడం లేదు? ఎందుకని అదుపులోకి రావడం లేదు? ఎందుకని రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోంది అన్న దాని మీద ముందుగా కసరత్తులు చేసి, తనకు సంబంధించినటువంటి నాయకుడి శాఖను సరిచేసి, ఆ తర్వాత ఇతర వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పదే పదే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదంటూ ఆయన తప్పించుకోగలిగినప్పటికి కూడా, కాకినాడలో సాగుతున్నటువంటి రేషన్ మాఫియా వ్యవహారాల్లో జనసేనకు సంబంధించినటువంటి నాయకుల పాత్ర మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేషన్ బియ్యం ఎగుమతిదారులతో ఏకంగా 10% 16 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని మంత్రే అనుమతించారని వార్తా కథనాలు వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టకుండా ఆయన వెళ్ళి నేరుగా రంగంలో దిగి కాకినాడ సముద్రంలోకి వెళ్ళి షిప్ ఎక్కించడానికి నాకు అనుమతించలేదంటూ అధికారుల మీద ఎంతగా ఆయన కసుబుసులాడిన ప్రయోజనం ఎంత ఉంటుంది? ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడ సీపోర్ట్లో భారీగా అలచలు చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరతానని చెప్తున్నారు. కాకినాడ సీపోర్ట్ని పూర్తిగా చక్కదిద్దుతానంటున్నారు. అక్కడ ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడడమే తన కర్తవ్యం అంటున్నారు. అందుకు ఏ వ్యక్తుల మీద కాదని మొత్తం వ్యవస్థను సరి చేయడమే తన బాధ్యతగా చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ 6 నెలల తర్వాత ఇప్పుడు అక్కడికి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దగలరా? కాకినాడ నుంచి రేషన్ మాఫియా
ఎక్స్పోర్ట్ జరగకుండా అడ్డుకోగలరా? కాకినాడలో పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దగలరా? చూద్దాం ఆయన ప్రయత్నం ఎంత మేరకు నెరవేరుతుందో, ఆయన ఆశించినట్టుగా ఏ రకంగా జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.